హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది ప్రాచీన వస్తువులను సేకరించడం హాబీగా పెట్టుకుంటారు. ముఖ్యంగా నాణాలు, స్పెషల్ కరెన్సీ నోట్లను సేకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఆసక్తి చూపుతూ ఉంటారు. వీరి ఆసక్తే మరికొందరి పాలిట అదృష్ట దేవతగా మారుతోంది. ప్రత్యేక నాణాలు, ప్రత్యేక కరెన్సీ నోట్లు ఉన్నవారిపై లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తోంది. మీ వద్ద పురాతన నాణాలు, నోట్లు ఉన్నట్లయితే మీరు లక్షాధికారులైపోతారు. ఇందుకే ఈ నాణాలు, ఈ నోట్లు ఏ నోట్లు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి కొన్ని అదృష్ట సంఖ్యలు ఉంటాయి. కొందరికి 9 అంటే ఇష్టం, మరికొందరికి 8 అంటే ఇష్టం, ఇంకొందరు ఇతర నెంబర్లను ఇష్టపడతారు. ఇలా 786 నెంబర్ కలిగిన నోట్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నెంబర్ కలిగిన నోట్ ఎవరి వద్ద అయినా ఉంటే వారు లక్షలు సొంతం చేసుకోవచ్చు. అవునండి, 786 సిరీస్ కలిగిన కరెన్సీ నోట్లు మీ వద్ద ఉన్నట్లయితే 3 లక్షలు పొందే ఛాన్స్ ఉంది. 5, 10, 20, 50, 100, 500 ఏ నోట్ అయినా పర్వాలేదు. అయితే ఆ నోటుపై 786 నెంబర్ సిరీస్ ఉండాలి. అలా ఉంటే మీరు లక్షాధికారవచ్చు. ఇలాంటి నోట్లను విక్రయించేందుకు అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. చాలామంది ప్రజలకు మతపరమైన, జ్యోతిష్యపరమైన విశ్వాసాలు ఉంటాయి. రంగు, సంఖ్య, ధరించే దుస్తులు, ఇలా ప్రతిదీ విశ్వాసం ప్రకారం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే చాలామంది 786 సంఖ్యను కూడా చాలామంది తమ అదృష్టంగా భావిస్తారు. అంతేకాదు, దీనిని పవిత్రమైన సంఖ్యగా, శుభప్రదమైనదిగా పూజిస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి సిరీస్ కలిగిన నోట్లను వారు సురక్షితంగా ఉంచాలని భావిస్తుంటారు. ఒకవేళ మీ వద్ద 786 సిరీస్ కలిగిన కరెన్సీ నోట్లు ఉన్నట్లయితే వాటిని ఈబే సైట్లో విక్రయించవచ్చు. ఈబే వెబ్సైట్లో 786 నెంబర్ కలిగిన 5, 10, 20, 50, 100, 200, 500 నోట్లను అమ్మొచ్చు. అయితే ముందుగా ఆ నెంబర్ ఉన్న కరెన్సీ నోట్ ఫోటోను తీసి వెబ్సైట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడి ధర ప్రకారం దానిని లిస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వెబ్సైట్లో ఇంతకుముందు 786 సిరీస్ నెంబర్ కలిగిన కరెన్సీ నోటు అక్షరాల 3 లక్షలు బిట్ చేయడం జరిగింది. 786 నోట్ ఎలా విక్రయించాలి? మీ వద్ద ఉన్న నోటును విక్రయించడానికి మీరు మొదట www.ebay.comని విజిట్ చేయాలి. సెకండ్ స్టెప్, హోమ్ పేజీలో కొత్త రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి. మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోవాలి. స్టెప్ 3, ఇప్పుడు మీరు ఏదైతే విక్రయించాలని భావిస్తున్నారో దానిని ఫోటో తీయండి. ఆ ఫోటోను వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. స్టెప్ 4, ఆ తర్వాత పాత నాణాలు, నోట్లను కొనుగోలు చేయడానికి వెబ్సైట్ను ఉపయోగిస్తున్న కొనుగోలుదారులకు ఈబే మీ ప్రకటనను నోటిఫై చేస్తుంది. స్టెప్ 5, నోటు కొనడానికి ఆసక్తి ఉన్నవారు మిమ్మల్ని సంప్రదిస్తారు. అలా మీరు మీ నోట్లను విక్రయించవచ్చు. మోసపోకండి. ఇదిలా ఉంటే పాత నాణాలు, నోట్ల విక్రయానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను అప్రమత్తం చేసింది. వెబ్సైట్లో పురాతన నోట్లు, అరుదైన నాణాలకు సంబంధించి ఆన్లైన్ అమ్మకం 2 పార్టీల మధ్య జరిగే చర్చలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఆర్బీఐ పాత్ర లేదని, దీని ద్వారా జరిగే చీటింగ్ను నివారించడానికి ఆర్బీఐ అప్రమత్తంగా ఉంటుందని పేర్కొంది. చీటింగ్ పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.